జగన్ మీద కేసు పెడతారా, జగన్ని కూడా అరెస్ట్ చేస్తారా, ఇది తేలాలి. ముంబై నటి కాదంబరి జత్వ అనే కేసులో అటువైపుకి టర్న్ అవుతోంది. యాక్చువల్గా సహజంగా ఒక మనిషి తన మీద కేసు పెట్టినప్పుడు అది తప్పుడు కేసు అని కోర్టులో ధృవీకరించిన తర్వాత కోర్టులో క్వాష్ వేయాలి, హైకోర్టులో క్వాష్ వేసి ఆ కేసు కొట్టేసిన తర్వాత ఇదిగో నన్ను ఇట్లాగ వీళ్ళు మోసం చేశారు కాబట్టి ఇట్లా తప్పుడు కేసు పెట్టారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి కోర్టును అభ్యర్థిస్తే కోర్టు ప్రభుత్వానికి ఆదేశిస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సహజంగా. అయితే ఇక్కడ రివర్సే జరిగింది. అసలు ముందు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ముందు కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేయడం కోసం ప్రిపేర్ అయ్యి ఆదేశాలు తీసుకుని ఆ తర్వాతన వెళ్ళి కేసు తీసుకున్నారు. ఇది తాజాగా తేలినటువంటి అంశం. దాన్ని బట్టినే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది అర్థమవుతుంది. అక్కడ తేడానే ఇక్కడ తేడా. ఇప్పుడు ప్రజెంట్ జరగబోతున్నది ఏంటి అంటే విశాల్ గురిని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ముగ్గురి మీద కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు, అట్లాగే కాంతి రాణా టాటా, అట్లాగే విశాల్ గురిని, తమిద్దరిని పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిపించి సీఎంఓలో ఇలాగ కాదంబరిని అరెస్ట్ చేయాలని చెప్పారు. కాదంబరి ఇట్లాగా జగన్ గారి మిత్రుడైనటువంటి జెండాలను ఇలా చేయడానికి ప్రయత్నిస్తోంది, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు అంటూ దానికి అనుగుణమైనటువంటి కేసుని 2 రోజుల తర్వాత పంపించారు మా దగ్గరికి విద్యాసాగర్ది అన్నటువంటి విషయం బ్రిటన్గా రాసిచ్చారు అన్నటువంటి. అంటే సీఎంఓలోనే దీనికి, ముఖ్యమంత్రి కార్యాలయంలోనే దీనికి మూలం పడింది, అది ముఖ్యమంత్రి స్నేహితుడితో అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసినటువంటి నేపథ్యంలో మరి జగన్ మీద కూడా కేసు పెడతారా చూడాల్సింది.